హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ నటుడు చలపతి బాబాయ్ మళ్ళీ మాటల బాంబు పేల్చాడు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఇటీవలే ఒక సినిమా ఆడియో వేడుకల్లో అమ్మాయిలు పక్కలోకి మాత్రమే పనికొస్తారంటూ కామెంట్ చేసి తీవ్రమైన విమర్శల పాలయ్యాడు సీనియర్ నటుడు చలపతి. ఇక ఆ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిన సంగతే. దీనిపై చలపతి క్షమాపణ చెప్పి లెంపలేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ అనుభవంతో ఇకపై ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడని, వివాదాస్పద అంశాలపై కామెంట్లు చేయడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు ఈ కాలం అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు. అమ్మాయిలు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకెళ్లడం తప్పని నేను అనట్లా, కానీ ఆడపిల్లలకు ఓని ఎందుకు ఇస్తున్నాం? 13-14 ఏళ్ళు వచ్చేసరికి పైన కవర్ చేసుకోవడానికి ఓని ఇస్తున్నాం, కానీ ఆ ఓనిని తలకేసుకొని నడుముకు చుట్టుకొని లేదా మెడకు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓని పర్పస్ ఏంటన్నది తెలపడానికి ఆడపిల్లలకి మనకు ఓని ఎందుకు ఇస్తున్నారో తెలియక తలకు చుట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? కాలంతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం, అది తప్పు అని చెప్పే రోజులు కూడా కావివి. చెబితే చాందాస్తపరుడు ముసలోడు అంటారు. అందుకే మనకెందుకులే, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు, అనుభవించని అని వదిలేస్తున్నా. అలా వెళ్ళినప్పుడు కుర్రాడు ఏదో కామెంట్ చేస్తాడు, ఏదో అంటాడు, అన్నప్పుడు పడాలి, తప్పదు. ఓపిక ఉంటే పడాలి, లేదా దెబ్బలాడాలి. ఎంతమందితో దెబ్బలాడతావు? దెబ్బలాడుతూ పోతే జీవితాంతం దెబ్బలాడాల్సిందే. పద్ధతి అయినా మార్చుకోవాలి, లేదా వాళ్ళేమన్నా కూడా పడాలి అని తీర్మానించారు చలపతిరావు. మనది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ చీర కట్టుకుని వెళ్ళినా ఏదో ఒక కామెంట్ చేస్తారని, అయితే మన జాగ్రత్తలో మనం ఉండడం అవసరమని అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడడంతో తనకు NTR ఆదర్శమని, ఆయన మాదిరి తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నానని చలపతిరావు తెలిపారు. ఇదండి అస్సలు మ్యాటర్.